అందరికీ నమస్కారం. నా పేరు రాయపూడి వేణుగోపాల్, న్యాయవాది, జనసేన పార్టీ. ఈరోజు ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే, మరి నిన్న ఏదైతే ఉద్యోగ సంఘాలతో మరి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించినటువంటి ఉద్యోగుల పట్ల వరాలు నిజంగా కొండను తవ్వి ఎలిగిన పట్టినటువంటి సందానం ఉంది తప్ప ఏ ఒక్క ఉద్యోగస్తుడికి కూడా ఇది మరి సంతృప్తికరమైనటువంటి సమాధానంగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క సమాధానం లేదు అని చెప్పి ఈ రోజున భావించాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే పిఆర్సీ ఎప్పటి నుంచో 2018 నుంచి కూడా మరి పెండింగ్ ఉండి దాని ఒక సీల్ కవర్లో పెట్టి ఇప్పటికి కూడా అందులో ఏముందనేటువంటి విషయాన్ని ఏ ఒక్క ఉద్యోగ సంఘానికి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చూపించకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఏదైతే ఉద్యోగ సంఘాలు కోరుకున్నాయో అందులో ఉన్నటువంటి ఆ యొక్క నివేదికలో ఉన్నటువంటి దాని ప్రకారం మాకు పిఎస్సీని అమలు చేయమంటే రాష్ట్ర ప్రభుత్వం ఒక ఉద్యోగ సంఘాన్ని ఏర్పాటు చేసుకుని అధికారులు ఇచ్చినటువంటి ఆజ్ఞల మేరకు మరి ముఖ్యమంత్రి గారు 23.229 మరి పర్సెంటు మరి పిఆర్సీ ఇవ్వటం అనేది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఇవాళ ఐఆర్ కింద మీరు 27% ఇచ్చి మరి దాన్ని తీసుకెళ్లి ఇవాళ 23.29%కి మీరు తగ్గించారనంటే ఉద్యోగస్తులకు మీరు చేసే న్యాయం ఇదేనా అని చెప్పి మేము అడుగుతున్నాం. ఇవాళ ఆకాశానికి అంటుతున్నటువంటి రేట్లు, మరి సామాన్య మధ్యతరగతి కుటుంబాల్లో బతకనటువంటి బతుకుల్లో ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్నటువంటి పరిస్థితుల్ని అనుగుణంగా తీసుకుని మరి యొక్క పిట్మెంట్ని పిఆర్సీని పెంచాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం, మరి మీరు 23.29% అనేది ఇది పూర్తిగా ఉద్యోగస్తుల్ని మోసం చేయటమే. ఒక పక్కన మరి తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 30% మరి ఈ పిఆర్సీ ఇస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఈ రకంగా ఎవరైతే ఉద్యోగస్తులు అడగనటువంటి హామీలను కేవలం మీరు ఓటు బ్యాంకు రాజకీయం కోసం ఉద్యోగస్తులకి గ్యాలం వేశారు తప్ప నిజంగా ఇది ఉద్యోగులకి మీరు న్యాయం చేసేటువంటి విధంగా లేదని చెప్పి మా జనసేన పార్టీ పూర్తిగా భావిస్తుంది, దీన్ని ఖండిస్తుంది. ఎందుకంటే ఒక పక్కన మీరేదో డిఏలు మేము ఇచ్చేస్తున్నామని చెప్పి మీరు మాట అంటారు. డిఏలు వాళ్ళు ఎప్పటి నుంచో 5 డిఏలు పెండింగ్ పెట్టుకుని ఇవాళ మేము ఒకేసారి ఇచ్చేస్తున్నామంటే అది ఆనందదాయకం అనేటువంటి విషయంగా మీరు చెప్పుకుంటున్నారంటే ఇంతకన్నా సిగ్గు చేటేటటువంటి విషయం లేదు. అది కూడా మీరు 30 మీరు అమలు జరుపుతామనేటువంటి మాటలు కూడా మరి నిజంగా నమ్మశక్యంగా లేనటువంటి పరిస్థితులు, పూర్తిగా ఉద్యోగస్తుల్ని మీరు మోసం చేసేటటువంటి పరిస్థితులు. ఒక పక్కన సిపిఎస్ రద్దు విషయంలో మీరు అధికారంలోకి రాగానే మీరు ఎన్నికల మేనిఫెస్టోలో ఒకటే పెట్టుకున్నారు, మేము అధికారంలోకి వస్తే వారం రోజుల్లో మరి సిపిఎస్ విధానాన్ని రద్దు చేస్తానటువంటి మీ మాటలు. ఇవాటికి మరి మా దాదాపుగా 30 పైన అయినప్పటికీ కూడా ఈ సిపిఎస్ రద్దు విధానం గురించి మరి ఎలాంటి ప్రకటన ఉద్యోగ సంఘాల దగ్గర మీరు చేయకపోవటం కూడా ఇది మోసపూరితం కాదా అని చెప్పి మేము అడుగుతున్నాం. అదేవిధంగా ఇవాళ మరి అవుట్సోర్సింగ్ కానీ తర్వాత తాత్కాలిక ఉద్యోగుల విషయంలో కూడా మీరు ముందు మొండి చేయ చూపించడం అనేది చాలా బాధకరమైన విషయం. అదేవిధంగా ఇవాళ గ్రామ సచివాలయాల్లో మీరు ఎంతో 1,30,000 మంది ఉద్యోగాలకి ఇచ్చామని చెప్పేటువంటి మీ మాటలో వాళ్ళని ఇప్పటి వరకు కూడా రెగ్యులైజేషన్ చేయకపోవటం, వారి యొక్క ప్రొబేషన్ పీరియడ్ని మీరు డిక్లేర్ చేయకపోవటం కూడా చాలా బాధకరమైనది. ఎప్పుడో 30 మేము డిక్లేర్ చేస్తామంటున్నారు. ఆల్రెడీ 2 పూర్తి చేసుకుని ఇప్పటికి చాలా కాలం అయింది. మరి వాళ్ళ వేతన స్కేల్ పెంచుకోకుండా మీరు 30 పరిచయలు ఇస్తాం వాళ్ళు డిక్లేర్ చేస్తామంటే ఇది ప్రభుత్వం మోసపూరితమైనటువంటి మాట కాదా అని చెప్పి మేము మీడియా ద్వారా మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా ఇవాళ మీరు 62 ఉద్యోగ విరమణ పెట్టారు. ఇది ఏ ఒక్క ఉద్యోగస్తుడికి కూడా ఇది సంతోషకరమైనటువంటి విషయం కాదు. ఇవాళ ప్రమోషన్ లిస్టులో ఉన్నటువంటి ఉద్యోగుల్ని మీరు మోసం చేసినట్టే ఇది 2 మరి మీరు పంచటం వల్ల ప్రమోషన్లో ఉన్నటువంటి ఉద్యోగులకి అన్యాయం జరుగుతుంది, అదేవిధంగా నిరుద్యోగులకి అన్యాయం జరుగుతుంది. ఈ 2 పెంచినందువల్ల ఇప్పటికే 600,000 నిరుద్యోగులు మరి ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నటువంటి ప్రస్తుత తరుణంలో మీరు జాబ్ క్యాలెండర్ విడుదల చేయాల్సినటువంటి మీ యొక్క మాటలు, ఏదైతే మీరు ప్రతి సంవత్సరం జనవరి నెలలో మేము జాబ్ క్యాలెండర్లో మేము విడుదల చేస్తామన్నటువంటి మీ మాటలకి ఇవాళ 2 అదనంగా మరి వాళ్ళ యొక్క వయసును పెంచి నిరుద్యోగుల్ని వచ్చేటువంటి మీ ప్రకటన చాలా మంది 100,000 నిరుద్యోగులు ఇవాళ కన్నీళ్లు పెట్టుకునేటువంటి విషయం. ఒక పక్కన జాబ్ క్యాలెండర్ లేదు, నిరుద్యోగ సమస్య పెరిగిపోయింది, ఒక పక్కన రాష్ట్రం అప్పుల్లో ఉంది, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని చెప్పుకుంటానే మీరు ఓటు బ్యాంక్ రాజకీయం కోసం తెరతీశారు తప్ప ఇది ఉద్యోగ సంఘాలకు ఏమాత్రం కూడా ఇది న్యాయం చేసేది కాదు. ఒక పక్క
మరి ఉపాధ్యాయ సంఘాలు దీన్ని వ్యతిరేకిస్తున్నాయి, కొంతమంది ఉద్యోగస్తులు వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి తక్షణం మీరు స్పందించి ఏదైతే పక్క రాష్ట్రంలో ఇస్తున్నటువంటి 30% పిఆర్సీ ఉందో దాన్ని అమలు జరపండి. అసలు పిఆర్సీ నివేదికను 2018లో ఏమిచ్చిందో మరి కమిటీ నివేదికను బయటికి ఉద్యోగ సంఘాలు ముందు పెట్టండి. కాబట్టి సిపిఎస్ విధానం ఏదైతే అన్నారో దాన్ని మీరు రద్దు చేయండి. కాబట్టి ఉద్యోగస్తులకి అనుకూలమైనటువంటి ప్రకటన చేసి పిఆర్సీని పెంచండి, సిపిఎస్ను రద్దు చేయండి. అదేవిధంగా తాత్కాలిక ఉద్యోగుల్ని రెగ్యులరైజేషన్ చేయండి, వాళ్ళకి కావాల్సినటువంటి బెనిఫిట్స్ అందించండి. సచివాలయ ఉద్యోగుల్ని వెంటనే తక్షణం వాళ్ళకి ప్రొఫెషన్ పేరుని డిక్లేర్ చేసి వాళ్ళని శాశ్వత ఉద్యోగులుగా పరిగణించాలని మా జనసేన పార్టీ మనం కోరుకుంటున్నాం. ఒకవేళ మీరు చేయకపోతే జనసేన పార్టీ తరఫున ఉద్యోగ సంఘాలతో కలిపి పోరాటం చేస్తామని చెప్పి ఈ మీడియా ద్వారా ప్రభుత్వానికి ప్రభుత్వ అధికారులకి మేము హెచ్చరిస్తున్నాం.